చెప్పు, హాయ్ చెప్పు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రణీత తెలుగు ఛానల్. యుఎస్సిఐఎస్ ఆఫీస్కి వెళ్తున్నామండి, బయోమెట్రిక్ అపాయింట్మెంట్ ఉంది ఈరోజు. కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం వీసా ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటే డిపెండెంట్స్ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి, అందుకే వెళ్తున్నామండి. సిటీలోకి వచ్చామండి. వ్యూ చూసారా ఎంత బాగుందో? నేను ఒకదాన్ని చూస్తే సరిపోదు కదా, మీకు కూడా చూపించాలి కదా, అందుకే షూట్ చేస్తున్నాను మీకోసమే. ఇది చూసారా బిల్డింగ్ ఎంత బాగుందో? చాలా బాగుంది కదా. ఓకే అండి, ఈ వ్యూ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే అండి, మనం వచ్చేసాం. అక్కడ రెడ్ కలర్లో బిల్డింగ్ కనపడుతుంది కదా, అదే యుఎస్సిఐఎస్ ఆఫీస్. అక్కడే అండి మనకు అపాయింట్మెంట్ ఉంది. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్దాం. ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూ వల్ల ఏమీ వీడియోలు తీయనివ్వరండి, అందుకే నేనేమి షూట్ చేయలేదు లోపలేమి. అపాయింట్మెంట్ అయిపోయిందండి. ఈవినింగ్ ఇంటికి వచ్చాక నేను రాగిపిండితో చపాతి చేస్తున్నాను. అది ఎలా చేస్తానో ఒకసారి మీకు కూడా చూపిద్దామన్నట్టు షూట్ చేశాను. 2 కప్పులు రాగిపిండికి 2 కప్పులు నీళ్ళు తీసుకోవాలండి. నేను 2 కప్పులు నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి వేసుకున్నాను. మీకు కావాలంటే నూనెనే యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల పిండి గిన్నె కంటుకోకుండా మంచిగా ముద్దలాగా వస్తుందండి. వాటర్ మరిగిపోయినాయి కదా, ఇంకా రాగిపిండి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. షిమ్లో పెట్టుకోవాలండి పొయ్యి. ఈ పిండి కలుపుతున్నంతసేపు షిమ్లోనే ఉండాలి, లేకపోతే పిండి అడుగంటేస్తుంది. ఈ వాటర్ సరిపోతాయండి దీనికి. పిండి పిండిగా కనపడుతుంది కదా, మంచిగా కలుపుతూ ఉంటే ముద్దలాగా వస్తుంది. అప్పటి వరకు షిమ్లో ఉంచుకొని కలుపుతూనే ఉండాలి. ఓకే, చూసారా సరిపోయింది. ఇంకా దీన్ని మూత పెట్టుకొని నార్మల్ వేడిపోయి కొంచెం చల్లారే దాకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పటికే ఇంకొంచెం పిండి వేడికి పిండి కొంచెం మగ్గుతుంది. అయిపోయింది, చల్లారిపోయింది పిండి. దీన్ని మంచిగా వేళ్లతో నొక్కుతూ గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఎంత బాగా నొక్కుకుంటా ప్రెస్ చేసుకుంటా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుందండి పిండి. పిండి సాఫ్ట్గా లేకపోతే చపాతీలు ఇరిగిపోతాయండి. సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. చూసారా ఎంత బాగా ముద్దయిందో? ఓకే, రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకున్నాను. పైన పిండి యాడ్ చేయడానికి, పిండి జల్లుకుంటూ చపాతీ చేస్తాం కదా, దానికి నేను పొడి పిండిని రాగిపిండే యూస్ చేస్తున్నాను. ఓకే, ఇంకొంచెం ముద్ద తీసుకొని మంచిగా ఇప్పుడు కూడా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ముద్దలాగా చేసుకొని పొడిపిండి జల్లుకొని నార్మల్ చపాతీలాగా రుద్దుకోవడమేనండి. అంత కష్టంగా కూడా ఉండదు, ఈజీగానే వచ్చేస్తుంది. నార్మల్ మనం గోధుమ పిండి చపాతీ ఎలా రుద్దుతామో అలానే. చూడండి, ఎక్కడా క్రాకులు లేకుండా ఎంత బాగా వస్తుందో పిండి. పిండి మంచిగా మెత్తగా కలుపుకుంటేనే ఇట్లా వస్తుందండి, లేకపోతే సైడ్లన్నీ ఇరిగిపోతుంది. చపాతీ రెడీ అయిపోయిందండి, ఇంకా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ప్యాన్ హీట్ అయ్యాక చపాతీ యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం కాలాక ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇది సైడ్లు ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. సైడ్లు ప్రెస్ చేస్తే మంచిగా పొంగుతాయి. ఒక సైడ్ కాలింది కదా, ఇంకొక సైడ్ తిప్పుకొని ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో సైడ్లు ప్రెస్ చేయడం వల్ల. నేను చేసిన చపాతీలన్నీ ఇలానే పొంగాయండి, గోధుమ పిండి చపాతీలాగే పొంగుతున్నాయి కదా. టేస్ట్ కూడా అట్లనే ఉంటాయండి గోధుమ పిండి చపాతీలాగానే. వారానికి ఒకసారైనా ఈ రాగి పిండి చపాతీలు తినండి, హెల్త్కి చాలా మంచిది. రాగుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారైనా పిల్లలకి ఇస్తే మంచిది. ఓకే, చపాతీ కాలింది, ఇంకా దీనికి కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా రాసుకోవచ్చండి.
కాకపోతే నెయ్యి అయితే ఇంకొంచెం హెల్దీ కదా, అందుకే నేను నెయ్యి రాసి ఇస్తున్నాను పిల్లలకి. ఒక సైడ్ కాలింది, ఇంకొక సైడ్ తిప్పుకొని అటు సైడ్ కూడా నెయ్యి అప్లై చేసుకోవడమే. ఎక్కువేమి వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం ఒక 3-4 డ్రాప్స్ వేస్తే సరిపోద్ది నెయ్యి. ఆల్రెడీ మనం పిండిలో నెయ్యి వేసే కలుపుకున్నాం కాబట్టి అంత ఎక్కువేం అవసరం లేదు. రెండు సైడ్లు చపాతీ కాలిపోయిందండి, ఇంకా దీన్ని హాట్ బాక్స్లోకి తీసేసుకోవడమే. అయిపోయింది, చపాతీ రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ టైం అయిపోయింది, వీళ్ళకి డిన్నర్ పెడదామని కూర్చోబెట్టాను. వీళ్ళు తినాలంటే ఎన్ని నాటకాలు చేస్తారో చూడండి. అసలు వీళ్ళ మాటలు వినిపిద్దామంటే వెనక టీవీలో పాటలు వస్తున్నాయండి, అందుకే మ్యూట్ చేసేసాను. ఈరోజు వీళ్ళకి అస్సలు తినాలని లేదండి, చూడండి ఎంత నాటకాలు చేస్తున్నారో. వీళ్ళకి నచ్చకపోతే కూర మంట లేని రోజు కూడా మంటగా ఉంటుంది, అదే వీళ్ళకి నచ్చిన రోజు అయితే మంటగా చేసినా కూడా అబ్బా సూపర్ టేస్టీగా ఉందన్నట్టు తినేస్తారు. ఆల్రెడీ వీళ్ళు బయట తినొచ్చారండి, అందుకే వీళ్ళు ఎన్ని నాటకాలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు తింటలేదని నేనే తినేస్తున్నాను. మా హస్బెండ్ ఏదో అడుగుతుంటే చెప్తూ తింటున్నానండి. ఓకే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.